హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. భామా కళాపం 2 ఆహాలో డైరెక్ట్గా రిలీజ్ అయిపోయింది. 2022లో కరోనా టైంలో రిలీజ్ అయిన భామా కళాపం 1 ఓటీటీలో బ్లాక్ బస్టర్. అదొక మర్డర్ మిస్టరీ, ఒక గుడ్డుతో లాగారు. కానీ దీనిని మాత్రం దాని అమ్మ అదేనండి కోడితో లింక్ చేశారు. సీక్వెల్ అంటేనే అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈ మూవీని మీ ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. మరి ఈ మూవీ ఎలా ఉంది, నాకేం నచ్చింది ఏం నచ్చలేదు ఇవన్నీ తెలుసుకునే ముందు ప్లాట్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోయాక ప్రియమణ గారు ఒక వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వడం, తన యూట్యూబ్ ఛానల్ నుండి వచ్చిన డబ్బుతో ఒక చిన్న హోటల్ పెట్టాలనుకోవడం, దాని తర్వాత ఒక డ్రగ్ మాఫియాలో ఇరుక్కోవడం, మరి ఒక సాధారణ హౌస్ వైఫ్ డ్రగ్ మాఫియాతో లింక్ ఏంటి, మరి మిగతా క్యారెక్టర్స్ ఏంటి, మూవీలో హైస్ట్ పార్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మీరు మూవీలో చూస్తారు. మరి మూవీ చూశాక నాకైతే ఇట్స్ ఎ డీసెంట్ వాచ్, జస్ట్ ఓకే పర్లేదు అనిపించింది భయ్య. మరీ కేక తురుము అని మాత్రం చెప్పలేను, అలా లేదు కూడా. ఇంకా చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతారు, భామా కళాపం 1 నచ్చిందా 2 నచ్చిందా అంటే మాత్రం నాకు భామా కళాపం 1 ఫస్ట్ మూవీయే బాగా నచ్చింది. ఫస్ట్ పార్ట్ మర్డర్ మిస్టరీగా సాగితే ఇది మాత్రం ఒక హైస్ట్, మనీ హైస్ట్లా ఊహించుకోకండి, అలా సాగిందనమాట. 1లో కామెడీతో పాటు థ్రిల్లర్ని కూడా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మస్తు ఎంజాయ్ చేశారు జనాలు. కానీ ఇందులో మాత్రం కొంత తగ్గింది. రెండింటిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అయితే అవుతారు. ఈ మూవీ మాత్రం థియేటర్లో అయితే మాత్రం పట్టించుకోరేమో అనుకుని అందుకే డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ చేశారనిపించింది. అయితే ఫస్ట్ పార్ట్ చూసిన వారికే మూవీ అర్థమవుతుందా అంటే అలా ఏం లేదు. ఆ క్యారెక్టర్ యొక్క రిఫరెన్స్ అయితే తీసుకున్నారు తప్ప దానికి దీనికి పెద్ద లింక్ ఏమీ లేదు. జస్ట్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్తోనే కనెక్షన్ పెడుతూ డీల్ చేశారు. కొన్ని ట్విస్ట్లు, సస్పెన్స్, హైస్ట్ సీన్స్ అయితే ఉన్నాయి, బాగానే ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే స్లో నరేషన్ కొంత డల్ ప్రెడిక్టబుల్గా వెళ్తుంది అనమాట. అండ్ క్లైమాక్స్, ఒక థ్రిల్లర్కి ఇదే ఇంపార్టెంట్ అనమాట, కానీ అంత సాటిస్ఫైగా అనిపించలేదు. క్లైమాక్స్ అయితే నాకైతే మైనస్ అనిపించింది. అరే మూవీ అంటేనే లాజిక్స్, మ్యాజిక్స్ గురించి మాట్లాడకూడదు అలా అనుకుంటే ఈ మూవీ మరి చూడక్కర్లే. ప్రియమణి క్యారెక్టర్ అక్కడక్కడ నవ్వించిన, తన ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్ అంతా బాగానే ఉన్నా సరే మరీ ఓవర్ బిల్డప్ ఇచ్చారేమో ఒక్క దగ్గర అనిపించింది. అక్కడే నాకు చిరాకేసింది కూడా. ఎంతైనా సరే ఆమెను మెచ్చుకోవాల్సిందే. సపోర్టింగ్ యాక్ట్రెస్ శరణ్య కూడా ఫస్ట్ నుండి ఉంది, మూవీకి అయితే ప్లస్సే. నెక్స్ట్ మాట్లాడుకుంటే సీరత్ కపూర్ కొంచెం హాట్గా కనిపించింది. టెక్నికల్గా మూవీ అయితే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. ఓటీటీయే కదా, ఎలాగోలా పని కానిచ్చేద్దాం అనుకోలేదు. బాగానే డబ్బు ఖర్చు పెట్టారు, అది స్క్రీన్పై కనిపించింది కూడా. సినిమాటోగ్రఫీ సూపర్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మరి దీనికి మూడో పార్ట్ కూడా వస్తుందంట, ఏమో చూడాలి మరి. మరి ఫైనల్గా ఈ భామా కళాపం 2 కొన్ని ట్విస్టులతో కోడితో హైస్ట్ పార్ట్ని డిజైన్ చేయడం ఓకే అనిపించినా సరే ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా ఓటీటీలో ఎలాగో కూడా థ్రిల్లర్స్కి క్రేజ్ ఉంది కాబట్టి మీ ఫ్యామిలీతో కలిసి ఒకసారి ట్రై చేయండి. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 2.75/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. బై బాయ్. జై హింద్.